అందరికీ ప్రైస్ లా ప్రభువనే సుక్రీస్తు నామం అందరికీ దేకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి మరి యొక్క నూతనమైన ఉదయకాలాన్ని ఇచ్చి ఈ విధముగా ప్రార్థించుకున్నట్టుకు దేవాతి దేవుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు ఆయన మనందరికి ఇచ్చిన చక్కటి అవకాశమును బట్టి మంచి ఆయుష్ని బట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. మన యొక్క ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకున్నాము. మన యొక్క ఆరాధన ముందుకు కొనసాగలాగిన మన మధ్య ఉన్నటువంటి యశ్యా బ్రదర్ ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాము. మనవులను మా యొక్క ప్రార్థనను అంగీకరించమని దేవ ప్రార్థన చేయొచ్చు. కూడా మీ సన్నిధానంలో ఏక మనస్సు కలిగిన వారమై ఏకాత్మతో నిన్ను ఆరాధించేటటువంటి తెలుగులో ఉండేటట్లు దయచేయండి. పాటలతోనూ సాక్ష్యములతోనూ వాక్యముతో నిన్ను మాత్రమే గణపరుస్తూ మీ నామాన్ని ఇతరులకు మాదిరికరంగా చూపెట్టేటటువంటి కృపను దయచేయండి. మా పెద్దవుని కాల్చండి, మా అంతరంగాన్ని సరిచేయండి. మీ పరిశుద్ధాత్ముడి సహవాసం మాకు తోడుగా ఉంచి ఎల్లప్పుడూ కూడా ప్రభా మీ నామాన్ని మాత్రమే గణపరిచేలాగా ఉండేటటువంటి కృప మాకందరికీ దయచేసి ఇక సమస్త మహిమా ఘనతా ప్రభావం యుగ యుగములు పొందుకున్నాను. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ విధంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసినందుకు గాను మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమ పరుచుకున్నాము. మన మధ్య ఉన్నటువంటి హైమావతి సిస్టర్, ప్రైజ్ ద సిస్టర్. సిస్టర్ వాయిస్ చాలా లో వస్తుంది, చూడండి. ప్రైజ్ లా వినిపిస్తుంది అసలు? ఓకే అక్క, కంటిన్యూ. మెలకువగా లేదే ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించేదవు. మెలకువగా లేదే ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించేదవు. ప్రత్యక్షత నీ చూచుటకై నాకై రారాజుగాది జీవాచిరావు. నీ ప్రత్యక్షత నీ చూచుటకై నాకై రారాజుగాది జీవాచిరావు. యాగము నైవేద్యము లై రూపము నీ సన్నిధానము చేరను నిత్యము. నీ సన్నిధానము తీరును నిత్యము చేతువు మాకు సహాయము. విను వెంటని నీ సన్నిధానము తీరును నిత్యము చేతువు మాకు సహాయము. విను వెంటని దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమ పరిచినందుకు గాను మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమ పరుచుకుందాము. మన మధ్య ఉన్నటువంటి జ్యోతి వదినమ్మ గారు, ప్రైజ్ లాడ్ వదినమ్మ. ప్రైజ్ లాడ్ సిస్టర్. ముందుగా దేవాది దేవునికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ ఉదయ కాలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు. పాపికి ఆశ్రయుడే సురక్షకుడు, భూమిలో బలిగా మరణించెనే. పాపికి ఆశ్రయుడే సురక్షకుడు, భూమిలో బలిగా మరణించెనే. పరిశుద్ధుడు పాపమాయని భారమైన శిలువను మోసెను. పరిశుద్ధుడు పాపమాయని భారమైన శిలువను మోసెను. పరిశుద్ధుడు పాపమాయని భారమైన శిలువను మోసెను. సిలువను మోసెను, పట్టిచ్చెను మోసాదివేండి నలములకై ప్రభు యేసుని. పట్టిచ్చెను మోసాదివేండి నలములకై ప్రభు యేసుని. హత్య చేయుటకు కొనిపోయిరి గోల్గొత్తగిరికి యేసుని. గోల్గొత్తగిరికి యేసుని. పాపికి ఆశ్రయుడే సురక్షకు, భూమిలో బలిగా మరణించెనే. కాళ్ళు చేతులలో మేకులు కోసి ముళ్ళతో తీరిట మళ్ళీ పెట్టగా. కాళ్ళు చేతులలో మేకులు కోసి ముళ్ళతో తీరిట మళ్ళీ పెట్టగా. రక్తదారలతో వ్రీలాడెను ప్రభుని గాంచు హృదయము సహించున. ప్రభుని గాంచు హృదయము సహించున. పాపికి ఆశ్రయుడే సురక్షకు, భూమిలో బలిగా మరణించెను. పాప శాపములు తీరాని వ్యాధి నేను జీవిత పుషోదనలై. పాప శాపములు తీరాని వ్యాధ నేను జీవిత పుషోదనలై. కాంచీల దుఃఖ పడేదావు ప్రభుని గాన్ ప్రభు యేసునొద్దకు పరిగిడిరా. ప్రభు యేసునొద్దకు పరిగిడిరా. పాపికి ఆశ్రయుడే సురక్షకు, భూమిలో బలిగా మరణించెను. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వదినమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచేందుకు గాను మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. మన మధ్య ఉన్నటువంటి ప్రభాకర్ గారు ప్రైజ్లాడండి. ఆర్మీ సిబ్బంది కొరకు, మన దేశ సరిహద్దుల్లో ఉంటున్నారు కాబట్టి వారి ఆరోగ్యం నిమిత్తము, వారి కుటుంబాల కొరకు, అదే విధముగా పోలీసు వారి కొరకు, డాక్టర్స్ కొరకు ప్రార్థించగలరు. ప్రార్థన. సర్వను సృష్టి దానోకరితిగా పరిపాలిస్తున్న తండ్రి, నీ పరిశుద్ధ నామమును వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ప్రశస్తమైన సమయంలో కావా మేమందరము కూడా తండ్రి కూడి ప్రార్థిస్తూ ఉండగా, మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులు, మా యొక్క నడవడిక తండ్రి, అవన్నీ కూడా తండ్రి మీకు గుప్తమై ఉంటుంది తండ్రి. సహాయం దయచేయమని అడుగుతున్నాము అయ్యా. ఇదిగో తండ్రి బిడ్డలమ్మంతా కూడా తండ్రి గూగుల్ మీట్ ద్వారా కూడి, పాటల ద్వారా తండ్రి, వాక్యం ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా,
వాక్య సందేశం ద్వారా తండ్రి మా యొక్క ఆత్మలను బలపరచుకుంటారు తండ్రి. మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం ఆయన. అవును తండ్రి, లోకంలో ప్రభా ఏది చేసినను తండ్రి మీ మయమార్థమై చేయటం సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి, ఎంతో మంది బిడ్డలు నాయన తమ హృదయాలలో తండ్రి ఆలోచనల తలంపుల్లో ప్రభా ఏదైతే ఉన్నాయో తండ్రి లోకాశాలు కాకుండా నాయన మీ యొక్క ప్రభా మీ యొక్క నామంలో తండ్రి మామందరికి తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నాం దేవా. ఇదిగో నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దేశంలో ఉంటున్న తండ్రి, ప్రపంచంలో ఉంటున్న, భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి ఏదో ఒక సెక్యూరిటీ కావాలనైనా, కాపుదల కావాలనైనా, ఆ కాపుదల తండ్రి ఉదయం పూటనేనైనా మీ దగ్గర మేము వెతుకుతున్నాం నాయన. మేము లోకంలోకి వెళ్తూ ఉండగా తండ్రి మాకు కాపుదలగా తండ్రి మీరు ఉండమని ప్రభా మేము ప్రార్థించే బిడ్డలుగా ఉండకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మనుషులందరినీ ప్రభా మీరు కాపల కాస్తున్నానైనా, దేశంలోనైనా ఉన్న ప్రభా ఈ యొక్క సైన్యాన్ని తండ్రి ఆర్మీ వాళ్ళనైనా దేశాన్ని కాపాడే ప్రతి ఒక్కరు తండ్రి ఈ యొక్క బిడ్డలుగా ఉంది తండ్రి వారిని కాపాడమని అడుగుతున్నాం నాయన. వారు చేస్తున్న సేవను పట్టి దేవా మీ కొందనాలు తెలియజేస్తున్నాం నాయన. వారి యొక్క డెడికేషన్ నాయన, వారు దేశం కోసం ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉండి తండ్రి ఆ యొక్క బార్డర్ లో ఉండి ప్రభా కాపలు కాస్తున్నారు నాయన. ఈ ప్రపంచాన్ని మీరు పైనుంచి నాయన మీ అరచేతుల్లో ఉంచుకొని నడిపిస్తున్నందుకు మీ కొందనాలు తెలియజేస్తున్నాం నాయన. మేము మనుషులం ప్రభా నిమిత్త మాత్రం నాయన, మా యొక్క ఆలోచన మా యొక్క తలంపు ఇదిగోనైనా పరిమితులు ఉన్నాయి నాయన. మీ యొక్క ఆలోచనలకు మీ యొక్క కాపుదలకు పరిమితులు లేవు గనక తండ్రి మమ్మల్ని ప్రభా మీ రెక్కల కింద కాపాడమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా తండ్రి ఇదిగోనైనా రష్యాలో ప్రభా ఉక్రెయిన్ లో ప్రభా యుద్ధ మేఘాలు కమ్ముకొని తండ్రి గత నెల నుంచి నాయన ఎన్నో విధాలుగా తండ్రి యుద్ధాలు ప్రభా జరుగుతున్నాయి నాయన. ఆ యొక్క యుద్ధాల్లో ఎంతో మంది మరణించిపోతున్నారనైనా, ఎంతో మంది గతించిపోతున్నారనైనా, ఎంతో మంది ప్రభా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు పోయి చేతులు పోయినైనా ఎన్నో విధాలుగా తండ్రి ఆ యొక్క దేశాలలో ప్రభా ఎన్నో పరిస్థితులు అననుకూల పరిస్థితులు జరుగుతున్నాయి నాయన. ఆ యొక్క దేశంలో ఉంటున్న వారందరిని బట్టి దేవా ప్రార్థిస్తున్నాం నాయన. నశించిపోతున్న వారి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఆ దేశంలోనైనా శాంతి సమాధానాలను ప్రభా సమకూర్చమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి ఆ దేశాన్ని ప్రభా మీరు కాచి కాపాడమని అడుగుతున్నాం దేవా. అదే విధంగా తండ్రి మా దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ వారునైనా, అదే విధంగా తండ్రి డాక్టర్లునైనా, అదే విధంగా తండ్రి పోలీసు వారునైనా అందరూ కూడా తండ్రి దేశాన్ని కాపాడాలని ప్రభా ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉండగా తండ్రి వారికి ఉన్న ఆ యొక్క జ్ఞానము ప్రభా వారికి ఉన్న వారి ఆలోచనలు ప్రభా ప్రతి దేవా మీ కొందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ఇంకా దేశంలో ఉన్న ప్రతి వారునైనా ఏదో ఒక సేవ చేస్తున్నాయినా లోకానికి ప్రపంచానికి మనుషులకు తండ్రి కాపుదలగా ఉంటున్నారు నాయన. ఇదిగో తండ్రి మీరున్నట్టయితేనైనా మాకు ఏ కాపుదల అవసరం లేదనైనా, మీ యొక్క సన్నిధి మాతో ఉన్నట్టయితేనైనా ఏమి అవసరం లేదు. కానీ తండ్రి ఈ లోకంలోనైనా ఎవరు చేయవలసిన పాత్రలనైనా, ఎవరు చేయవలసిన ఆలోచనలు, ఎవరు చేయవలసిన పనులు వారు చేస్తేనేనాయనా సమాజము మంచిగా ఉంటుంది, కుటుంబము బాగుంటుంది నాయన, సొసైటీలో కూడా తండ్రి డెవలప్మెంట్ ఉంటుందని ప్రభా మేము తెలుసుకుని ఉన్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధ నామంలో తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా కాపాడుతున్న విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. గతించిన వారమంతానైనా మా యొక్క కుటుంబాలను ప్రభా మేము ఏ విధంగా కట్టుకోవాలనైనా, మా యొక్క కుటుంబాలలోనైనా ఏ విధంగా సాతానుడు పనిచేస్తారో, సాతాన్ని దూరం చేయాలో ప్రభా ఆ కుటుంబ వ్యవస్థ గురించి నాయన మేము ఆలోచించి నాయన వాక్యం ద్వారా మేము హెచ్చరికలు చేయబడిన ఆయన మా యొక్క మార్గాలను మా యొక్క కుటుంబాలను కట్టుకుంటూ తండ్రి పూనుకొని ఉన్నాం నాయన. మరి యొక్క వారం రోజులునైనా మరి యొక్క అంశం ద్వారా నాయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మేము ఏ విధంగా నడిపించబడాలో నాయన, పరిశుద్ధాత్మ ఏ విధంగా తోడుగా ఉంటుందో నాయన ఈ వారం రోజులునైనా కొత్త దేవుడు ద్వారా మా యొక్క ఆరాధనను ప్రభా మేము ప్రారంభిస్తూ ఉండగా తండ్రి మీ యొక్క సన్నిధి మాతో ఉంచమని అడుగుతున్నాం తండ్రి. మేము ఏ విజ్ఞాపన చేసినాము తండ్రి అది నీకు ప్రభా పరలోక రాజ్యము చేరుటకు తండ్రి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రస్తుతమైన సమయంలోనైనా మా యొక్క ఆలోచనలు మా యొక్క తలంపులు ఎంతో ప్రభా ఉన్నతముగా ఉండుటకు తండ్రి సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగోనైనా ప్రార్థిస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, వాక్యం చదువుతూ ఉండగా తండ్రి వాక్యాన్ని విత్తుతూ ఉండగా బిడ్డలందరినీ ప్రభా ప్రేమ పూర్వకంగా తండ్రి వారి యొక్క హృదయాలలోనైనా ఈ యొక్క వాక్యం ముంచుకుంటుంది తండ్రి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థనలో పాల్గొన్న
ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు పేరు వస్తానగా దీవించుకుని అడుగుతున్నా. ఇదిగో నేను వాక్యం చెప్తున్నాను, నీ యొక్క ప్రియ దాసుని నైనా నీ సెలవు పట్టణం మరుగు చేసుకొని తండ్రి. ఆ యొక్క ప్రభ మీరు సెలవులో మాట్లాడిన రెండో మాటను ప్రభా విత్తబోతుండగా తండ్రి, ఆ బిడ్డను పరిశుద్ధాత్మ ద్వారా నింపినైనా మంచి వాక్యాన్ని విత్తి నీ యొక్క వాక్యంలో ఉన్న మర్మాలను తండ్రి, ఈ యొక్క వాక్యంలో ఉన్న ప్రభా మంచి విషయాలను తెలుసుకొని మా యొక్క నడవడికకు మార్గాలుగా మేము పొందుకుంటుంది తండ్రి. నీ యొక్క శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదిస్తారని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఒక పాట పాడుకుని దేవుడి నామాన్ని మహిమపరచుకుందాము. మన మధ్య ఉన్నటువంటి కావ్య గారు రైస్ ఇలా సిస్టర్ ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచగలరు. ఓకే సిస్టర్. నీవు లేకుండా నేనున్నాలేను, నాకున్నావన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనున్నాలేను, నాకున్నావన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నావన్నీ లేనిది. ఈ మాయలోకము కలత చెందేను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందేను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి యేసయ్యా. నీవు లేకుండా నేనున్నాలేను, నాకున్నావన్నీ యేసయ్యా. హల్లెలూయా. దేవుని స్తుతి. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినందుకు గాను మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఒక విజ్ఞాన ప్రార్థన చేసుకుందాము. రాజు బ్రదర్ పైసలాడండి. విజ్ఞాపన ప్రార్థన చేయగలరు. మన యొక్క ఆన్లైన్ పరిచర్య ఎలాంటి ఆటంకములు లేకుండా, ఎలాంటి సిగ్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి మనస్పర్ధలు రాకుండా దేవుడు ఒక్క ప్రణాళిక చొప్పున మాత్రమే మనల్ని ఏర్పరచుకుని ఉన్నారు కాబట్టి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ జరగకుండా ప్రార్థించగలరు. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. కుమారి సిస్టర్ ప్రైజ్ లో సిస్టర్
విజ్ఞాపన ప్రార్థన చేయగలరా సిస్టర్? థ్యాంక్ యూ సిస్టర్. నిజానికి మీరు ప్రార్థన చేసింది ఏమి వినిపించట్లేదు, ఒక క్షమించండి. ప్రార్థన కానీ విజ్ఞాపన ప్రార్థనలైనా సరే, సాక్ష్యాలైనా సరే, ఏవైనా సరే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దయచేసి గమనించగలరు. మన చుట్టుపక్కల ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ అయితే మనం అందరము అప్పుడు నిద్రలోంచి మేల్కొని ఉంటాం కాబట్టి ఫ్యాన్లు ఆపేసి కూర్చుంటే బెటర్ ఏమో, ఎందుకంటే ఆ సౌండ్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. క్షమించండి. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటే మంచిది. ఈ సమయంలో బైబిల్ పాఠం చదువుకుందాము. మన మధ్య ఉన్నటువంటి వీరకుమార్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. వీరకుమార్ గారు, ప్రైజ్ లార్డ్ అక్క. బైబిల్ పాఠం చదివి వినిపించగలరు. యెషయా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం నుంచి ప్రారంభం. థ్యాంక్ యూ అక్క. ఉదయకాల సమయమా, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 581 పేజీల గల యెషయా గ్రంథము 16 అధ్యాయం చదువుకుందామండి. మొదటి వచనం ప్రారంభము. అరణ్యపు తట్టునున్న సెల నుండి దేశం నేలువానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి గూటి నుండి చెదరి అటు ఇటు అటు ఎగురు పక్షువలే అర్నోను రేవుల యొద్ద మొయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము, చీకటి కమ్మనట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయము. చెదిరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకుము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకున్నవారు వారి మీదకి రాకుండానట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను. అనగద్రొక్కువారు దేశంలో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపించబడును, సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పు తీర్చునకడు కలడు. దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి వినియున్నాము. వారు వదరుట వ్యర్థము, కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరును అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడయ్యున్న కిహరేషతు ద్రాక్ష పంటల ఆడులు దొరుకుత మీరు మూలుగుదురు. ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మ ద్రాక్షవల్లులు వాడిపోయెను. దాని శ్రేష్టమైన ద్రాక్షవల్లులను జనముల అధికారులు అనగదొరుక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను.
అరణ్యంలోనికి ప్రాకెను, దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు షిబ్మ ద్రాక్షవల్లుల నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను, ఎలాలే నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఆక్షాపతి తొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయిను. ద్రాక్షల తోటలో సంగీతం వినబడదు, ఉత్సాహ ధ్వని వినబడదు. గానులలో ద్రాక్ష గెలలను తొక్కువాడెవడనూ లేడు. ద్రాక్షల తొట్టి తొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. ఆమెన్. దేవుడి వాక్యం దీవించిన కాక. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బైబిల్ పాఠం చదివి వినిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని మనం సంధ్యాన్ని అప్పగించుకుందాము. వాక్యము నిమిత్తము మనం అదినటువంటి బాలు బ్రదర్ చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు అధ్యక్షత వహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమతో మీ యొక్క నామంలో మేము స్తుతించుటకు, దేవ మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన చక్కని అవకాశాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవ. ఈ యొక్క సమయంలో తండ్రి వాక్య సందేశంలోకి మేము వెళ్ళి చుండగా మీ యొక్క దాసునితో తండ్రి మీరు సుటిగా మాట్లాడి దాసిని ద్వారా ఎస్ఐ మీరు మాతో మాట్లాడి మా జీవితాలు మేము సరి చేసుకుని మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా మేము మా కుటుంబములు అలాగే మేము నమ్ముకున్న బిడ్డలందరూ మీ యొక్క నా మార్గంలోని నడుచుకుని ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించమని. సమస్త జ్ఞానం ఎరిగిన దేవుడు నీవే కాగా దేవ, తగిన జ్ఞానాన్ని బుద్ధిని మాకు అనుగ్రహించి ఎలా మేము ముందుకెళ్లాలో ఎలా మేము నడవాలో మాకు అనుగ్రహించమని మా ప్రభు ప్రియరక్షకుడు యేసు పరిశుద్ధ నామములు అడిగి వినేము కలిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ ఈ సమయాన్ని చంటి అన్ని అప్పగించుకున్నాము. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, వందనాలు. సిలువలో పలికిన రెండవ మాటగా ఈ గూగుల్ మీట్ ద్వారా మేమందరం కూడుకొని మరి ఇద్దరు చూస్తుండగా అందులో ఉన్నటువంటి భావాన్ని నా బ్రతుకును మార్చుటకు ఉదయ కాలంలో సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు వారి నామలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ గూగుల్ మీట్ ద్వారా దేవుణ్ణి ఆరాధించుటకు కూడి ఉన్న అందరికీ కూడా క్రీస్తు వారి నామంలో ఉదయ కాల శుభములు తెలియజేస్తున్నాను. నైట్ వాతావరణం సరిగా లేకపోవడం, కరెంట్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. సో యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి రెండవ మాటను మనం ఆలోచిస్తున్నాము. ఈ మాట ఇప్పుడు ఆఫ్లైన్ లో మాట్లాడుతున్నాను, ఆన్లైన్ లో అందరూ ఉండగా అనేక సందర్భాలలో సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నటువంటి ఆ గుడ్ ఫ్రైడేలో ఈ మాట ద్వారా ఒక్కొక్క కొత్త విషయాన్ని బయటికి తీయాలనేటువంటి ఆలోచన కలిగి గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్తదనాన్ని చూస్తున్నాం. అంటే మనం ఎప్పటికైనా వాక్యాన్ని వింటున్నా లేదా చెప్తున్నా దేవుడు మన చేత కొన్ని కొన్ని క్రొత్త సంగతులు వివరిస్తూ ఉంటాడు. కాబట్టి తెలిసిన మాటే కదా అని తేలిగ్గా తీసుకుంటే, తెలిసిన మాటే కదా అని మనము ఆ మాటను పక్కన పెడితే మాత్రము దానిలో ఉన్నటువంటి ఆ యొక్క టేస్ట్ మిస్ అవుతాము. ఇక్కడ నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అని నీకు నిశ్చయముగా చెప్తున్నాను, నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. నిశ్చయముగా అంటే కన్ఫామ్ గా చెప్తున్నాను. ఇంకా నేను వేరే వాళ్ళని అడగాలి, వాళ్ళ సలహా తీసుకోవాలి, లేదంటే వాళ్ళని ఎవరినో మళ్ళీ కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళాలి, ఇవన్నీ లేకుండా ఒక అధికారంతో కూడినటువంటి ఆ యొక్క విధానాన్ని మీరు చూడండి. ఖచ్చితత్వం అంటారు దీన్ని, నిశ్చయముగా.
కన్ఫామ్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు కన్ఫామ్ అంటే, అందరు ఇచ్చేది కాదు, ఎవరు ఇవ్వనిది. ఎవరికి ఇస్తున్నాడు అంటే దొంగకి ఇస్తున్నాడు. చూడండి, మన క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడినప్పటికీ ఈ 7 మాటలు ప్రపంచ దేశాల ఏదైతే మెయిన్ ఏరియాస్ ఉంటాయో, రాజధానులు ఉంటాయో, ఆ ఏరియాలో లేదా పెద్ద 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 టెంపుల్స్ లో మందిరాలలో ఏం రాశారు అంటే సువర్ణ అక్షరాలతో రాశారు. అంటే చివరిగా మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ ఆయన నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటువంటి మాట దేని గురించి అంటే పరదేశి గురించి. క్రైస్తవ జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఒక టార్గెట్ తోటి బ్రతకాలి, మిగతావన్నీ పనికొచ్చేవి కాదన్నదే బైబుల్ యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఉద్దేశం. చనిపోయిన తర్వాత మనిషికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, 1 పరలోకం, 2 నరకం. ఇంకంతకు మించి ఏం లేదు. ఇంకంతకు మించినటువంటి పరిస్థితి, అంతకు మించినటువంటి విధానము, అంతకు మించినటువంటి ఏం లేదు. ఇంకా మరణించిన మరుక్షణం వచ్చేది పరలోకం, మరణించిన మరుక్షణం వచ్చేది నరకం. దాన్ని తప్పించుకోవడానికే, దాన్ని పొందుకోవడానికే నేడు ఇంకా ఈ భూమి, ఇంకా దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. 1 పరలోకం, 2 నరకం. నరకం నుండి తప్పించుకోవడానికే ఈరోజు దూతల సైన్యముతో, కోటాను కోట్ల దూతల సైన్యముతోటి దేవుడు ఇంకా ఆకాశములో ఉన్న ఆయన భూమి మీద ఉన్నటువంటి నరులను తీర్చి చూస్తున్నాడు. కారణం, అందరికి అవసరమైనది, అందరికి కావలసినది, అందరూ పొందుకోవలసినది. దానికోసము త్యాగపూరితమైనటువంటి విధానం మనిషి కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారే స్వయాన లైవ్ లో ప్రత్యక్షంగా ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపెట్టి వెళ్ళాడు. అదే మొదటి మాటలో మనం చూస్తున్నాం. చంపుతున్న వ్యక్తులను కూడా క్షమించేటువంటి గుణం కలిగినటువంటి ప్రభువును నమ్ముకున్న మనము, చంపుతున్నటువంటి వారిని, చంపుతున్న వారిని. 2 మాటకు వచ్చేసరికి నిజంగా ఈ ఒక్కొక్క మాట చెప్పడానికి 30 మినిట్స్ ఆఫ్లైన్ లో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. నేను అందరినీ ఉద్దేశించి ఇది మరలా యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది కాబట్టి ఏ పదం మిస్టేక్ అయినా నన్ను ప్రశ్నించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది నువ్వు చెప్పిన మాట ఇది కాదు కదా, ఇలా ఉండాలి కదా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అందరిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా ఎవరి మనస్తత్వంలోకి వెళితే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి దేవుడే మాట్లాడిస్తున్నాడు. ఆఫ్లైన్, ఆన్లైన్, డైరెక్ట్, సంఘములో ఎదురు ముఖాముఖిగా పరిచయాలు జరుగుతున్నా సమాజంలో, కానీ మార్పు ఉందా, మారు మనసుందా? అంటే సంఘములో ముఖాముఖిగా చెబితేనే మనిషిలో మనస్తత్వంలో మార్పులు లేవు, మారు మనసు లేదు, ఇంకా అదే జీవితం. యేసుక్రీస్తు వారే తన ప్రాణాన్ని కళ్ళ ముందు ఇలా బ్రతకాలి, ఇలా చెయ్యాలని లైవ్ లో ఒక వ్యక్తి సజీవ దహనమై అర్థసాక్షి అయిపోయి సజీవంగా ఉన్నటువంటి అతన్ని నీచాను నీచంగా అతి క్రూరంగా చంపితేనే మనుషులలో నేటికి మార్పు లేదు. ఒక ఆన్లైన్ లో మార్పు వస్తుందంటే, ఒక ఆఫ్లైన్ లో మార్పు వస్తుందంటే, డైరెక్ట్ గా జరుగుతున్నటువంటి ఆ సంఘ పరిసరాల్లో మార్పు వస్తుందంటే, ప్రాణం పెట్టాడు అక్కడైనా, రక్తం కార్చాడు అక్కడైనా, దెబ్బలు తిన్నాడు అక్కడైనా, ఇవన్నీ గమనిస్తున్నటువంటి ఒక దొంగకు వచ్చింది మార్పు. ఇవన్నీ గమనిస్తున్నాడు ఆయన. ఏమని గమనిస్తున్నాడు, ఏమని ఆలోచిస్తున్నాడు? మత్తయి సువార్త 20:24 ఈ ఇద్దరు దొంగలు దూషించారు. ఈ అకార్డింగ్ టు బైబుల్ ప్రకారం, అత్తయ్య గారు రాస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారము, ఆ 44 పైన మనం ఆలోచించినప్పుడు ఒక అతను అలా వెళుతూ, ఓ ఈ 3 దినాలలో దేవాలయమును పడగొట్టి కట్టేటువంటి వాడా,
రక్షించుకో నువ్వు దిగిరా. ఆ యొక్క మాటకు ఏకీభవించిన శాస్త్రులు ఉన్నారు, పరిచయలు ఉన్నారు, వీళ్లతో పాటు అందరూ ఆయన అపహేళన తలపోయిచు, తలలు ఊపుచు, భయంకరమైన హేళన చేస్తూ నిందించి అనేక మాటల చేత దూషించినటువంటి వారిలో ఉన్నటువంటి దొంగలు వీళ్ళిద్దరు, దొంగలు వీళ్ళిద్దరు. కానీ మార్కు గారికి వచ్చేసరికి కూడా 15 మార్కు సువార్త 32 కూడా సేమ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సేమ్ స్టేట్మెంట్, ఇంకంత స్టేట్మెంట్ లో ఏ మార్పు లేదు, స్టేట్మెంట్ లో ఏ మార్పు లేదు, స్టేట్మెంట్ లో మార్పు లేదు. కానీ సిలువలోకి వచ్చినాక మార్పు వచ్చింది ఒక దొంగకు. అక్కడ కూడా ఇద్దరు నిందించారనే ఉంది. కానీ లూకా సువార్త రాస్తున్నప్పుడు వైద్యుడు 23 అధ్యాయంకి వచ్చేసరికి 39 వచనంలో వేలాడ వేయబడిన ఆనేరస్తునుడు ఒక్కడు ఆయనను దూషించి ఒక్కడు, ఇంకొకడు ఏమయ్యాడబ్బా, ఏమైపోయాడు ఇంకొకడు? కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితిని గమనిస్తున్నటువంటి ఇద్దరిలో, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నటువంటి ఇద్దరిలో ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది. ఒక వ్యక్తి ఆలోచనలో పడ్డాడు, ఎంతసేపు తిడుతున్నా, దుమ్మేస్తున్నా, చేస్తున్నా, ఏంటి అసలు చలనం లేదా, మాట్లాడట్లేదా, దూషించట్లేదు, బదులు దూషించట్లేదా, ఇంత హేళన, ఇంత మాకు ఇది న్యాయం? ఇది ఇద్దరు కూడా యేసు గురించి తెలిసిన వారే అని ఇదే వచనంలో కనపడుతుంది. నువ్వు క్రీస్తువు కదా, ఎవరంటారు క్రీస్తువు అని, నిన్ను నీవు రక్షించుకోవచ్చు కదా, నువ్వు రక్షిస్తావని దొంగలకు ఎలా తెలిసింది? ఇద్దరికి తెలిసింది, ఇద్దరికి తెలిసింది, ఇద్దరు కూడా క్రైస్తవులే. ఐ మీన్ ఇంకా అవలేదు, మన క్రైస్తవులు అనుకోవాలి, అంటే నమ్మిన వారు అనుకోవాలి, తెలిసిన వారు అనుకోవాలి, చేసేటువంటి వారు అనుకోవాలి, బ్రతుకుతున్నటువంటి వారు అనుకోవాలి, మినిమం ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అనుకోవాలి ఇద్దరు. ఎందుకంటే నువ్వు క్రీస్తువు కదా, నీవు క్రీస్తువు అని ఎలా తెలిసింది నీకు? అంతకు ముందు మీరు ఆలోచించినప్పుడు నిజంగా 22 లూకా సువార్త 22:67 నీవు క్రీస్తువు అయితే మాతో చెప్పుమనిరి, మాతో చెప్పును క్రీస్తువు అయితే. అక్కడ చాలా మంది అడుగుతున్నారు, అంటే క్రీస్తువైతే క్రీస్తే, కానీ ఇంకా అవడమేంటి, నువ్వే అంటున్నావు క్రీస్తువు అని. అంటే క్రీస్తు ఇతనే రక్షించడానికి వచ్చింది, ఇతనే యూదుల రాజు ఇతడని అందరికీ ఆలోచన ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి వారికి భయపడి మాత్రమే మాట మారుస్తున్నటువంటి సందర్భమే ఈ యొక్క ఈ చివరి అధ్యాయంలో దేవుడు మెన్షన్ చేశాడు. ఇక్కడ నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, నిన్ను నీవు రక్షించుకో, మమ్మును కూడా రక్షించుము, మమ్మును కూడా రక్షించుము. అంటే వీళ్ళు తెలిసినటువంటి వారు, అన్ని తెలిసినటువంటి వారు, అంత దేవుని యొక్క జ్ఞానములో, దేవుల్లో నిరంతరము కూడా ఆలోచన కలిగినటువంటి వారే వీళ్ళు. నా ఇంటెన్షన్ ఇది, ఇక్కడ ఉన్నటువంటి బిబ్లికల్ ఎవిడెన్స్ ని బట్టి మాట్లాడుతున్నటువంటి మంచి మాట, నీవు క్రీస్తువు కదా, నీవు నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. దొంగ ఇంకొక వ్యక్తి వాణిని గద్దించి, గద్దించని రాయబడింది. ఏమని గద్దించుంటాడు సరే ఆలోచిద్దాం, ఏమని గద్దించుడు? ఒకసారి 2 సువార్తలలో నిందించినటువంటి వారిలో ఈ గద్దించిన వ్యక్తి ఉన్నాడు, కానీ గద్దిస్తున్నాడంటే ఈయనకి ఏమర్థమైంది? ఇక మారాడు, మారు మనసు వచ్చింది, ఈయనకు అర్థమైపోయింది పరిస్థితి. ఈ టాలీ చూస్తున్నాడు, ఈ విధాన తేడా గమనిస్తున్నాడు, ప్రజలకి ప్రభుకి మధ్య తేడా గమనిస్తున్నాడు, పాపానికి ప్రభుకి మధ్య తేడా గమనిస్తున్నాడు. గమనించినటువంటి వ్యక్తి అంటున్నాడు, వాణిని గద్దించి గద్దించి, పెద్ద డిస్కషన్ జరుగుంటుంది అక్కడ, పెద్ద ఏదో సంభాషణ జరుగుంటుంది. ఈ సంభాషణలో, ఈ మార్పులో, మారినటువంటి విధానంలో, చెప్తున్నటువంటి విధానంలో ఒక హయ్యర్ నాలెడ్జ్, అంటే బాగా ఎక్కువ జ్ఞానంతో ఆలోచించి మాట్లాడినటువంటి మాటలుగా నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళని గద్దించి అంటే, గద్దించి అనే పదంలో ఎంతసేపు డిస్కషన్ జరుగుతుంది? యేసుక్రీస్తు వారు సిలువల్లో పలికారు 7 మాటలు అనుకుంటే 7 నిమిషాలు అయిపోతుంది. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఒక్కొక్క మాటకి మినిమం టైం ఉంటుంది, మినిమం టైం ఉంది అనేది నా ఇంటెన్షన్. మినిమం టైం ఉంటుంది, ఉన్నది అని చెప్పడానికి చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ సమయంలో వాణిని గద్దించి అంటే ఏం మాటలు చెప్పుంటాడు?
ఏ మాటలు చెబితే అతడు ఒక ఉన్నతమైనటువంటి విధానంలోనికి రాగలిగాడు. వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక నువ్వు దేవునికి భయపడవా? అందుకే సిలువ అంటేనే కన్నీళ్లు మనిషికి ఎందుకు వస్తున్నాయి? భక్తుల కంటే నిజంగా దేవుని ప్రేమించేటువంటి వారికి, నిజంగా అర్థమైనటువంటి వారికి అవన్నీ విడిచిపెట్టినటువంటి ఒక విలియం కేరీ గారు నాకు కనపడుతున్నారు, ఒక ఆర్ఆర్కే మూర్తి గారు నాకు కనపడుతున్నారు, ఒక భక్త సింగ్ గారు ఈ రోజు నాకు కనపడుతున్నారు. బైబుల్లో లెక్కించలేని భక్తులు ఎందరో ఈరోజు ఎందుకు కనపడుతున్నారంటే, అసలు ఆయన నువ్వు దేవునికి భయపడవా? ఎందుకు ఈ మాట? సమాజానికి భయం లేక దొంగగా మారిన, ఏ భయం లేక ఎవరికి భయపడినటువంటి ఒక దొంగ అంటున్న మాట, నువ్వు దేవునికి భయపడవా? అందుకే సిలువ ధ్యానాలు అనగానే చాలా మంది లీనమైపోతారు, భయపడతారు, భక్తిగా బ్రతుకుతారు. సిలువ అనగానే మన రెండు కాళ్ళు సరెండర్ ఎందుకు అవుతున్నాయంటే అది చాలా అధికారంతో కూడినది. మరణిస్తే వచ్చేటువంటి రెండు అవకాశాలలో ఒకటి పరలోకము, రెండు నరకము. ఈ నరకానికి వెళ్లడం కంటే దేవుని కొరకు భక్తిగా బ్రతికి ప్రతి విషయాలలో, ప్రతి ఒక్క ఉద్దేశాలలో, మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పాపపు విషయంలో పాపం చేయకుండా ఉండడమే బెటర్. ఒక అతను అంటున్నాడు మొన్న నాతో డిస్కషన్ జరుగుతూ, ఈ బాధ భరించడం కంటే, నరక బాధ భరించడం కంటే పాపం చేయకుండా ఉండడమే సులువు, ఆ కష్టాన్ని భరించడం కంటే ఈ సుఖాన్ని వదిలిపెట్టడం బెటర్ అంటున్నాడు. పాపం చేయకుండా ఉండడమే బెటరు. నేను పరలోకం వెళ్ళాలి. పరలోకం ఒకవేళ మిస్ అయింది అంటే మన జీవితాలలో అది కోటాను కోట్ల సంవత్సరాలు అగ్ని ఆరనటువంటి అగ్నిలోకి, ఆ మంటలోకి చావనటువంటి పురుగు ఆత్మలోనికి మన జీవితాలు వెళ్లకుండా ఉండడానికే ఈ చిన్నపాటి ప్రయత్నాలు. మార్పు రావాలని అందరూ కోరుకోవాలి, మారాలని మనుషులు అందరూ కోరుకోవాలి. దానికి తగినటువంటి ప్రయత్నాలు ఎవరికి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి సమాజంలో. ఎవరికి వాళ్ళు చేశారు కాబట్టే ఒక విలియం కేరీ మన సమాజంలో కనపడుతున్నాడు, ఒక భక్త సింగ్ గారు కనపడుతున్నారు, ఒక పౌలు గారు గ్రంథంలో మనం చూసాము, ఒక తిమ్మతి గారు, వీళ్ళందరూ కూడా ఒకనాడు ఒంటరి జీవితం. పౌలు జైల్లో ఉన్నప్పుడు తిమ్మతి ఒంటరి వాడే, పౌలు మరణించినప్పుడు తిమ్మతి ఒంటరి వాడే. ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో దేవుని కొరకు బ్రతికేటువంటి భక్తికరమైన జీవితంలో ఏదడ్డొచ్చినా పక్కన పెట్టడమే, ఎలాంటి పరిస్థితి వచ్చినా గానీ మన జీవితంలో వదులుకోవడమే. అది మనకి ఏదైనా మేలు జరిగేటువంటిది ఏదైనా సరే, ఒక ప్రాపర్టీ విషయంలోనా, మరొకటి ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు పరలోకం కంటే ఎక్కువ కాదు అన్నదే ఈ రెండో మాట యొక్క భావనగా నాకు అర్థమవుతుంది. అంటే నువ్వు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా చెప్తూ వేరే వాళ్ళని అడిగి చెప్పాలి, పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు ఏమంటారు, వీళ్ళని అడిగి, ఇవన్నీ లేవక్కడ, ఇవన్నీ లేవక్కడ. నువ్వు నాతో కూడా పరదైసులో ఉంది. కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఆయన. కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంటే ఏం చూశాడు ఒక దొంగలు? నువ్వు దేవునికి భయపడవా? భయపడు ఇక్కడ నుండైనా. ఏమనుకుంటున్నావు ఆయన అంటే నీ ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడడానికి నువ్వు ఏమనుకుంటున్నావు ఆయన్ని? నీ పక్కన ఉన్నటువంటి పాలేరు అనుకుంటు, నీ జీతగాడు అనుకుంటున్నావు ఆయన? నువ్వు క్రీస్తువు కదా అంటున్నావు, ఏకవచనంతో మాట్లాడుతున్నావు, నువ్వు నీకు తెలుసా ఆయన విలువెంట? తెలుసా నీకు ఏ గ్రంథాలైతే ఆయన గురించి రాయబడ్డాయో? తెలుసా ప్రవక్తలు ఎంతమంది బోధించారు? ఈరోజు నాకు అర్థమవుతుంది, ఆయన లైవ్ లో చూడక అర్థమవుతుంది. ఇంతకాలం ఎదురు చూసినటువంటి ఒక రాజుగా నాకు అర్థమవుతుంది ఆయన. పరలోక రాజ్యాన్ని మన కొరకు ఇవ్వడానికి వచ్చిన ఒక మహాత్ముడికి అర్థమవుతుంది. పాపములు బ్రతుకుతున్న మన జీవితాలకు ఒక వెలుగును నింపడానికి వచ్చినట్టుగా నాకు కనపడుతుంది. ఏ నువ్వు భయపడవు, నీకు భయం లేదా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఇంకో రెండు గంటల్లో చచ్చిపోయేటువంటి నీకు నీకెందుకంత? నీకేంటి నీకు అసలు? గద్దింపులో వచ్చే మాటలు అనుకుంటున్నా నేను. నువ్వు దేవుడికి భయపడవా అని ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నాడు అంటే, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు అంటే, అంత హెచ్చరికంగా మాట్లాడుతున్నాడంటే, హెచ్చరించేటువంటి వారి వెనక అవతల వ్యక్తి బాగుంటుందన్న సంగతి ఈరోజు మనకు అర్థమవ్వాలి. ఒక వ్యక్తి హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు అంటే ఆ బుద్ధి వెనక, ఆ గద్దింపు వెనక, ఆ హెచ్చరిక వెనక ఏముంది? సరదానా? సరదా కాదు. చివరిగా సిలువలో మాట పలికినటువంటి మాటలలో ఒక వాస్తవం తెలుసుకున్నటువంటి మన జీవితాలలో మార్పు కోరుకోవాలి,
మార్పు రావాలి, మారాలి మనం. ఒక కుటుంబ వ్యవస్థ అని ఈ వారం రోజులు విన్న మన జీవితాలలో కుటుంబం కట్టబడాలంటే ముందు మనం కట్టబడాలి, ఒక వ్యక్తి కట్టబడాలి. ఆ వ్యక్తి కట్టబడడానికి ఒక వ్యక్తి వచ్చాడు భూమి మీదకి, ఒక్కొక్కరిని కడుతున్నాడు. చివరికి తనకున్న ఊపిరితో ఓపిక లేకపోయిన రక్తపు మడుగులలో నొప్పులతో బాధపడుతూ కూడా ఒక వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. మాట్లాడాడు అంటే ఆ వ్యక్తి కూడా ఆ సమయంలో నరకానికి వెళ్ళడం ఆ పరమాత్ముడికి ఇష్టం లేదు. ప్రభు ప్రేమ ఎంత గొప్పది. చివరిగా మారితే, మార్పు వస్తే మహాపట్టణములో ఆ యొక్క స్థలములోకి ఆహ్వానించడానికి 24 అవర్స్ తన గేట్లు ఓపెన్ చేసినటువంటి గొప్ప దేవుడుగా ఈరోజు మనం చూడాలి, గొప్ప మహాత్ముడిగా చూడాలి. పరదేశ అనే పదం మనకు చిన్నగా ఉండొచ్చు, పరదేశ అనే పదం మనకి అర్థం కాకుండా పాపం చేయొచ్చు, కానీ చిన్న 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 విషయాలకు మన ప్రతి విషయంలో కూడా లైట్ తీసుకోవడం బెటర్ దెన్ ఈ కాలంలో. ఎందుకంటే దొంగని గద్దిస్తున్నాడు అవతల వ్యక్తిగా, అవతల దొంగ ఏమనంటే నీవదే శిక్షా విధిలో ఉన్నావు, అంటే ఇంకా కొన్ని నిమిషాల్లో చచ్చిపోతావు నువ్వు, నీకెందుకు ఇవన్నీ అంటున్నాడు ఆయన. మన జీవితాల్లో కూడా అంతే, ఆ వ్యక్తికైనా ఆ దొంగకైనా ఇంకో 2 గంటలు బ్రతుకుతాడో, కొంతకాలం బ్రతుకుతా అంటే ఆ సమయంలో కొంత టైం ఉంది, కానీ మన జీవితాలకు టైం లేదు. టైం దగ్గర పడింది మనకి. ఎందుకు అంటే ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఏ క్షణము ఏ సెకను పోతుందో తెలియదు. హార్ట్ అటాక్ తోటి నడి రోడ్ల మీద ప్రయాణాలలో ఇళ్లల్లో బాత్రూములో కుప్ప కూలి చచ్చిపోయిన వారు సమాజంలో ఎంతమంది ఉన్నారు? అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అనమాట, అంటే సడన్ డెత్ అనమాట, అంటే సడన్ గా వచ్చిన చావు. అంటే ఆ దొంగకైనా కొన్ని 2 గంటలు ఒకవేళ బ్రతుకుతాడు, ఆయన్ని సరి చేయడానికి చూస్తున్నాడు మరొక దొంగ. మరి మనకు మనకేం నేర్పిస్తున్నాడు 2వ మాటలు అంటే, మార్పు వస్తే మహాపట్టణంలోకి వెళతాము, మారడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు దొంగలే, వాళ్ళు పాపులే, కానీ పాపానికి సంబంధించినటువంటి ఆలోచనలు కలిగారు. ఇది కరెక్ట్ కాదు, ఇది జీవితం కాదు, ఈయనేంటి మనమేంటి, ఆయనతో పాటు మనకి సిలువ అంటే నిజంగా ఎంత గొప్ప భాగ్యం వచ్చింది. అంటే ఆయన పక్కనే సిలువలో మనం వచ్చామంటే ఏదో కారణం ఉంది, ఇంతకంటే గొప్ప భాగ్యం లేదు. ఆయనతో మాట్లాడడానికి కొన్ని 1000 మంది ప్రయత్నించవచ్చు, కానీ మనకు ఆయన పక్కనే కొన్ని గంటల సమయం దొరికింది ఆయనతో సంభాషించడానికి, ఆయనతో మాట్లాడడానికి, మనం రిక్వెస్ట్ చేయడానికి. మనం పాపాన్ని ఒప్పుకుంటే ఇప్పుడు మాత్రము ఆయన రాజ్యములు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయనకు రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, అది రాజ్యము ఇప్పుడు ఉండేటువంటిదా ఎప్పుడో నాకు తెలియదు, కానీ ఆయన రాజ్యం అనేది ఉంది. కాబట్టి ఆ రాజ్యంలో నేను వెళ్ళాలి అంటే ఆయనతో గడిపే కొన్ని గంటలు నాకు ఇచ్చాడని ఎప్పుడైతే హృదయంలో తన జీవితంలో ఒక దొంగ అనుకున్నాడో నిజంగా అప్పుడు ఆయనలో మార్పు మొదలైంది. అవతల వ్యక్తిని సరి చేయడానికి ప్రయత్నం చేశాడు, అవతల వ్యక్తిని సరి చేయడానికి ప్రయత్నం చేసిన విధానము యేసుకు నచ్చింది. మన జీవితంలో అంతే కదా, ఒక గంట దేవుణ్ణిలో గడుపుతున్నామంటే, ఒక గంట దేవుణ్ణిలో ఉంటున్నామంటే మన జీవితాలలో కూడా ఇదే నేర్చుకోవాలి. అయ్యో దేవా, నాకు గంట సమయాన్ని ఇచ్చావా నా జీవిత కాలంలో, ఒక రోజు ఇచ్చావా నా జీవిత కాలంలో, ఈ రోజులు అయినా సరే నేను మారడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రతి నిమిషం వినియోగించుకుంటానని మన జీవితాలలో అర్థం చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. మన జీవితంలో సమయాన్ని వృధా చేసుకోకూడదు. సమాజంలో సాతాను ఎన్నో విధాలుగా మనం శోధించడానికి ట్రై చేస్తుంది, మాటల చేతను, మనకు కోపాలు రావడం చేతను, ఇంకా ఏదో వ్యక్తుల ద్వారా శోధిస్తూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని విషయంలో ముందుకు సాగుతూ అనేకులను రక్షించేటువంటి ప్రయత్నం చేయగలగాలి. వా దొంగ అనుకున్నాడు, నాకు దేశంతో గడపడానికి కొన్ని గంటలు వచ్చింది, ఆయన ఎప్పుడు చనిపోతారో తెలియదు, నన్ను ఎప్పుడు చంపేస్తారో తెలియదు, ఈ కొంత నిమిషంలో మాత్రము ఖచ్చితంగా నేను ఆయనతో సరెండర్ అయిపోతా, ఆయన పాదాలకు నమస్కారం చేస్తా, ఆయన్ను మెచ్చుకుంటా, ఆయనకు కృతజ్ఞత ఉంటా, ఆయనకి ఇప్పటికైనా నేను భయపడతా, ఆయన గురించి ఒక్క మాట అడుగుతానని నోరు విప్పి అడిగాడు. ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకో. బా, మనం కూడా ఒక గంట సేపు సమయం ఉన్నప్పుడు మనం కూడా అదే ప్రార్థన చేయాలి. మనం ఒక గంట సమయం ఇచ్చినప్పుడు కూడా అదే, మనకు కూడా అదే ఆలోచన కలిగి ఉండాలి. ఇదే గూగుల్ మీట్ లో ఉన్నటువంటి ఒక సిస్టరు కరోనా రావాలని ప్రార్థన చేసిందంట. మనం చెప్పాను విజ్ఞాపన ప్రార్థన ఒక 5 గురే ఉన్నారు,
ఎందుకు ప్రార్థన చేసింది అని ఆలోచిస్తే 14 రోజులు జాబ్ లేకుండా 14 రోజులు ఒకే ఇంట్లో ఒకే రూమ్ లో ఎవరు నన్ను పట్టించుకోరు, నేను దేవునితో గడపచ్చు. దిస్ ఇస్ వెరీ గుడ్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ ఉంటే పరలోకం కన్ఫర్మ్. ఈ కమిట్మెంట్ ఉంటే పరలోక రాజ్యములు మనందరం వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. పరలోకం కొరకు ఈ భూమి మీద ఉన్నటువంటి దేనినైనా త్యాగం చేయడానికి వదిలిపెట్టడానికి మన హృదయాలను మన యొక్క బ్రతుకులను మన యొక్క ఆలోచనలన్నీ కూడా సిద్ధపరుచుకోవాలన్నదే దేవుని యొక్క కాన్సెప్టు. పరదేశి పరలోకము పరలోకానికి వెళ్ళడానికి ఇది ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే ఈరోజు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రభు అంటే మన క్రియలు సరియైనగా భూమి మీద బ్రతకాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి సిలువలో ఆయన ఉపయోగించిన పదజాలాలు కొన్ని ఆయనకు నచ్చాయి. ఏంటంటే హెచ్చరించాడు, నువ్వు దేవునికి భయపడవు అన్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా అన్నావుడు అంటే ఇంకెన్నో మాటలు మాట్లాడుంటాడు. ఆ మాటలకు భక్తుడైనటువంటి ప్రభువు ఆయన బ్రతకడానికి పరలోక రాజ్యపు ద్వారాలు తెరిచాడు అంటే నువ్వు మారితే మనం మారితే ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే కదా యేసు నీ లోకానికి పంపించాడు, ద్వారాలు తెరవడానికి, పరలోక రాజ్యం నిండించడానికి. ఒక మనిషికి సంఘాలలో కూర్చోబెట్టి చెప్పినా బ్రతుకులు మారట్లేదు. నువ్వు వెళ్లి బ్రతికి చూపించి చివరికి పరలోక రాజ్యానికి రా. నీ మార్గంలో ఎవరు బ్రతుకుతారో, నీ మార్గంలో ఎవరెవరు ఆలోచిస్తారో వాళ్ళందరికీ గొప్ప ప్రణాళిక, గొప్ప భాగ్యాన్ని కలిగిస్తాను. నీ బ్రతుకులో కాకుండా వేరే ఆలోచనలు, ఇంకా నీ చతుచ్చమైన పనికి రాని తెంటతో సమానమయ్యేటువంటి ఆలోచనలు ఎవరు చేసినా, ఎలాంటి పాపము చేసినా నీ మార్గములో నువ్వు చెప్పినటువంటి మాటలు ఎవరు వినకపోయినా గాని వాళ్ళకు పట్టే గతే నరకమన్నాడు. వాళ్ళకి పట్టే గతే పరలోక రాజ్యం బెటర్ గా బ్రతికితే ఏది కావాలి? ఈ గూగుల్ మీట్ ఆన్లైన్ అనేది నేను అనుకుంటున్న ఇంటెన్షన్ వేరు, నా ఉద్దేశాలు వేరు, మనందరి ఉద్దేశాలు ప్రభు ఉద్దేశాలు వేరు. కానీ ఇదే జీవితం కాదు, ఇదే లైఫ్ కాదు, ఇది వింటున్నటువంటి మన జీవితాలలో. ఇదేంటి అంటే దేవుడు ఒక ఆలోచన కలిగించాడు. ఆలోచన కలిగించినటువంటి ఆలోచన ప్రకారము ఇంకా డైరెక్ట్ గా ఇది ఆఫ్లైన్ నాట్ ఆన్లైన్, ఆన్లైన్ లోకి రావాలి, వర్క్ చేయాలి, ఇంకా అనేకులను రక్షించాలి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గూగుల్ మీట్ అనేది కంటికి కనపడకుండా ఎవరికి తెలియకుండా మనల్ని మనం బలపరుచుకోవడానికి ఒక రోజుల్లో డైవర్ట్ అవ్వకుండా, సాయంత్రము డైవర్ట్ అవ్వకుండా, ఎక్కడికి డైవర్ట్ అవ్వకుండా మనకంటూ ఒక సహవాసం, ఒక ఫ్యామిలీ నెక్స్ట్ ఇంకా ఏదేదో ఇంకా ఎవరెవరో వాక్యాలు చెప్తున్నారు, ఎవరెవరో వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు అనుకోని ఇది నడుస్తుంది. కానీ ఇది మనము డైరెక్ట్ లైవ్ లో చెయ్యాలి. ఒక వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడాలి, ఒక దొంగలాగా. ఇది బలపరచడానికి ఎవరికి వారికి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇది ఒక విధంగా చెప్పగలిగితే ఆత్మీయస్థితి పెంచుకోవడానికి, ఎక్కడెక్కడో వాళ్ళు పరిచయం అవ్వడానికి, ఒక ఫ్యామిలీగా ఉండడానికి, మీ ఆలోచన మీకున్నటువంటి వాక్య సంబంధమైన విషయాలను మరొకరితో షేర్ చేసుకున్నా, నేను ఇక్కడ ఇలా సువార్త చేస్తున్నా మీరు అక్కడ అలా చెయ్యండి అని ఒక దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సహవాసంగా కనపడుతుంది. కానీ ఇదే జీవితం కాదు, ఎందుకంటే మనం లైవ్ లోకి వెళ్ళాలి, ఒక మనిషిని ముఖాముఖిగా కలవాలి, చెయ్యవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దొంగకు అవకాశం ఉండుంటే దిగితే దొంగనే కొట్టడానికి వెళ్ళిండు అంటే అక్కడ ఉన్నటువంటి దూషించినటువంటి వ్యక్తినే ఏం చేసిండు, గద్దిస్తున్నాడు, నువ్వు దేవుడికి భయపడవా, దేవుడికి భయపడవా అనే మాట అది ఇంకా చాలా విషయాలు మాట్లాడుంటాడు అనుకుంటున్నా నేను. అంటే ఆయన ఒకవేళ చిలువ దింపి ఒకవేళ ఆయనకు అవకాశం ఇచ్చింటే ఒక గంట 15 మంది అన్న ఒక లేదా అక్కడ ఉన్నటువంటి వారిని అన్న కొంతమంది అన్న మార్చేటువంటి వాడు అనుకుంటా, కొంతమంది అన్న ఆయనకి అవకాశం లేదు కాబట్టి, లైవ్ లో రావట్లేదు కాబట్టి, ఆయనకి మరణిస్తాడు కాబట్టి ఆ పక్కన ఉన్న వ్యక్తిని గద్దించడానికి సమయాన్ని కేటాయించాడు. కానీ మనం లైవ్ లో కాదు, ఇప్పుడు ఈరోజు చాలా మంది చాలా వ్యక్తులతో కాంటాక్ట్ లో ఉంటున్నారు, చాలా మంది మనం ఉద్యోగాల్లో కానీ వర్క్ లో కానీ స్కూల్లో కాలేజెస్ లో ఇంకా మనకు తెలిసిన కొలీగ్స్ లో బంధువులు ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్స్ ని కూడా మనం మీట్ అవుతూనే మనం ఎనీ సందర్భాల్లో ప్రయాణాల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పి దేవుడి వైపు తిప్పించాలన్నదే దేవుని యొక్క ఆలోచన. కాబట్టి రెండవ మాట పరలోకం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఉపయోగించినటువంటి మెథడాలజీ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ముందుకెళ్తూ అనేకులు రక్షించేటువంటి మరి ఉద్దేశాన్ని కలిగి ముందుకు వెళ్లాలన్నదే ఈ రెండవ మాటల యొక్క ఉద్దేశం. ఈ మాట సంవత్సరం సంవత్సరం వింటున్నాం,
తో కొంచెం డిఫరెంట్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చెప్పిన మాటలు చెప్పకుండా మీరు అనేక సందర్భాల్లో విన్నటువంటి మాటలు మినిమం అవి రాకుండా ఎక్కువగా రాకుండా మాక్సిమం దేవుడు ఇవ్వబడినటువంటి 30 మినిట్స్ లో దేవుడు అనుకుంటున్నటువంటి ఉద్దేశాలు మనకి ఎలా రీచ్ అవ్వాలో ఎలా వెళితే బాగుంటుందో. ఇప్పుడు ఆఫ్లైన్ లో ఉన్నాము, చాలా మంది ఆన్లైన్ లో వింటున్నారు, విన్నారు కూడా సిద్ధంగా ఉన్నారు, అవకాశం లేనటువంటి వారు, వారికి కూడా అర్థమై వారు కూడా మారడానికి ఉపయోగించినటువంటి విధానమే ఇది. కాబట్టి పాపం చేయకుండా ఉండడమే బెటరు పరలోకం వెళ్ళడానికి. పాపం మన నరకం వెళ్ళడం కంటే ఈ పాపం వల్ల వచ్చే సుఖాన్ని విడిచిపెట్టి కొంతకాలము దేవుని కొరకు బ్రతకడమే బెటర్ అన్నదే ఈ యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మన క్రియలు మంచిగా ఉండాలి. నేను వాని వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ క్రియలు మన మన జీవితంపై, మన ప్రవర్తనపై, మన మాట్లాడే విధానంపై, మన ఆచే హృదయంతో కంటికి ఎవరికి కనపడకుండా చేసేటువంటి భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలపై, ఇంకా మనం చేస్తున్నటువంటి ఈ యొక్క రోజు వారి దినచర్యలో జరుగుతున్నటువంటి ఎందరినో మీట్ అవుతూ ఉంటాం, ఎందరినో చూస్తూ ఉంటాం, ఆ కంటితో, మాటతో, చూపుతో ఏంతైనా పాపం చేయకుండా ఉంటే, నీ క్రియలు సక్రమంగా ఉంటే మాత్రము పరలోకం కన్ఫర్మ్. అందరం ప్రేమించుకుందాం, అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి, అందరూ ఐక్యంగా కలిగి ఉండాలి. ఐక్యంగా ఇక్కడ కలిగి లేకపోతే పరలోక రాజ్యంలో వాళ్ళతో ఐక్యంగా ఉండం. కాబట్టి ఇక్కడ అందరి విధానాలు నచ్చితే, ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో జీవితాన్ని, వారందరి కొరకు దేవుడు ఒక మంచి పట్టణాన్ని కలిగించాడు. అట్టి పట్టణంలో మనందరం కలుసుకోవడానికి ఈ చిన్నపాటి జీవితాన్ని త్యాగం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్.